హాయ్ అండి వెల్కమ్ టు సింధు సెల్స్ ఇవాళ ఇంకో కొత్త డిజైన్ చూసేద్దాం అదేంటంటే ఎల్లో కలర్ శారీ ఇది గ్రీన్ కలరు కాంబినేషన్ వచ్చేసి ఇది కోటా టిష్యూ శారీ అండి చాలా బాగుంది శారీ అయితే దీనికి వాళ్ళైతే డిజైన్ చూసేద్దాం అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నానా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడైతే నీడిల్లోకి ఇలా థ్రెడ్ని తీసుకోవాలండి నేనైతే సిక్స్టీన్ తీసుకున్నానండి ఇవి సిక్స్టీన్ తీసుకొని ఇలా తోటి నేను నాట్ వేస్తున్నాను చూడండి అన్నీ అటు ఇటు రెండు సేమ్ తీసుకోవాలండి మనకి ఈక్వల్గా తీసుకోవాలి తీసుకొని మనకు నాట్ వేసేస్తాం చూడండి సేమ్ అలా వేసేసాక మళ్ళీ నీడితో తీసుకొని సేమ్ అవే థ్రెడ్ థ్రెడ్స్ని మళ్ళీ ఈక్వల్గా తీసుకొని కింద మనకి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని సేమ్ నాట్ వేయడమే చూడండి నాట్ వేసాను కదా ఇలా మనకి ఇది ఈ స్టెప్పు అనేది మనకి మొత్తం ఇలా వేసేసుకోవాలండి చూడండి అని నేను అంటే ఇది యాక్చువల్గా మొత్తం ఎల్లో ఉంది గ్రీన్ అనేది బార్డర్లో ఉందనమాట ఆ బార్డరు అక్కడక్కడ కొంచెం బార్డర్లో వచ్చింది అందుకని నేను పళ్ళుకు కూడా గ్రీన్వి వచ్చాయనమాట ఫ్లవర్స్ దీనికి మ్యాంగో ఫ్లవర్స్ లాగా అందుకు నేను గ్రీన్ వేసాను దీనికి చూడండి మనము దీని అనేది గ్రీన్ ఎందుకు వేసానంటే ఆపోజిట్ కలర్ అయితే బాగా హైలైట్ అవుతుందని చెప్పి వేసాను సేమ్ ఎల్లో వేసాను అనుకోండి ఏమిగా అనిపించదు కదా సేమ్ కలర్ ఉంటుంది అందుకని ఆపోజిట్ వేసాను చూడండి ఇలా నాట్ వేసుకోవాలి అటు ఇటు హాఫ్ హాఫ్ ఈక్వల్గా తీసుకొని అటు హాఫ్ బంచెస్ ఇటు హాఫ్ బంచెస్ తీసుకొని మనం మిడిల్లోకి నాట్ వేసుకోవాలి ఇలా నాట్ వేసుకున్నాక అన్ని టోటల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నాటేసేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లోకి వేసుకోవాలి కొంచెం అటు ఇటు వెళ్తే మళ్ళీ తీసి మళ్ళీ వేసుకోవడం బెటర్ ఎందుకంటే మళ్ళీ క్రాస్ వెళ్ళిపోతాయి అనమాట మనకి కుచ్చులు అనేవి ఇలా టోటల్గా వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ వేసుకోవాలి అలా అలా ఇలా ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అంతా ఇక మొత్తం ఇలానే వేసారు చూసారు కదా మళ్ళీ సెకండ్ స్టెప్ వచ్చి ఇది థర్డ్ స్టెప్ అనుకోవాలి మనం ఫస్ట్ నాటింగ్ అయిపోయింది సెకండ్ ఇప్పుడు థర్డ్ స్టెప్ థర్డ్ స్టెప్కి ఏంటంటే అటు ఇటు ఇందాక మనం ఈక్వల్గా ఏవైతే వేసాం కదా వాటిని మళ్ళీ అటు వాటిని రెండింటిని కలిపేసి మనము మళ్ళీ నాట్ చేసేయాలి చూడండి అటు ఇటు ఏవైతే ఇందాక నాట్ వేసామో వాటిని రెండిటిని మనము మళ్ళీ నాట్ వేయాలి అప్పుడు చూడండి పైన కింద మనకి ఎలా వస్తుంది చూడండి చాలా కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అందుకే అలా వేసాను ఇప్పుడైతే కుర్చు వేసేద్దాం దీనికి కుర్చు వచ్చేసి ఇలా అంటే ఆల్రెడీ నేను వేసాను కదా గ్రీన్ దాన్ని నేను ఫోల్డ్ చేసేసి బ్యాగ్కి చూడండి ఆ బ్యాగ్కి ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా దాన్ని మిడిల్లోకి తీసుకొని ఆ నాట్ అనేది కనిపించకుండా కవర్ చేయాలండి ఆ నాట్ వేసేసి చూడండి మనకి ఇది నేను ఒక్కసారి ఏదో వీడియో తీసి చూపిస్తాను కాబట్టి అందరికీ ఈజీనే ఉంటుందండి కానీ అది కుచ్చి శారీ అంతా తీసుకొని వేయాలంటే టైం పడుతుంది ఏది మనకి వన్ మినిట్లో ఫైవ్ మినిట్స్లో నేను చూపించినట్లు సిక్స్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా అసలు ఏ శారీ అవ్వదండి మీరు గుర్తు పెట్టుకోండి ఇంత సింపుల్ వేయడము అని అనుకుంటే మాత్రం చాలా కష్టము ఎందుకంటే వేసే వాళ్ళకే తెలుస్తుంది ఏదైనా చేసే వాళ్ళకే కొబ్బరువు ఏదైనా తెలుస్తుంది దాని గురించి అలా కాబట్టి మనం ఏది ఇంత ఈజీనా దీనికి ఇన్ని డబ్బులు తీసుకుంటారా అని కూడా మీరు ఆలోచించద్దు ఎందుకంటే దేని కష్టం దానికే ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇది నేనేదో వీడియో కోసమో మొత్తం పెట్టలేము కదా శారీ ఫస్ట్ నుంచి ఏం చేసాము ఎక్కడ చేసాము అని అందుకని నేను ఏది చూపించాలో అదే చూపిస్తాను చూడండి ఆల్టర్నేట్ వేస్తున్నా నేను అంటే బాడీ కలర్ ఒకటేస్తున్నాను గ్రీన్ కలర్ ఒకటేస్తున్నాను ఇప్పుడైతే ఎల్లో వేస్తున్నాను శారీ అంతా మనకి ఎల్లో ఉంది కదా ఎల్లో వేస్తున్నాను నేను ఈ బంచెస్ అయితే మీకు ఆల్రెడీ చెప్తూనే ఉంటాను నేను వన్ ట్వంటీ తీసుకుంటానండి ఇవి మళ్ళీ సపరేట్గా మనం వేయాలనుకుంటే నేను వన్ ట్వంటీ తీసుకున్నాను ఈ ఎల్లో కలర్ బంచెస్ అయితే వన్ ట్వంటీ తీసుకొని వాటిని గ్రీన్ కలర్ దాన్ని కవర్ చేశానండి ఆ గ్రీన్ కలర్ దాన్ని కవర్ చేసి నేను ఇప్పుడు ఈ ఎల్లో టెసెల్స్ అనేవి వేస్తున్నాను చూడండి నేనేదో ఊరికే చూస్తున్నాను కదా చాలా సింపుల్ దీనికి ఎంతసేపా అంతసేపా అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఒక శారీకి వేయాలంటే దానికి థ్రెడ్స్ చూసుకోవాలి కలర్ కాంబినేషన్ చూసుకోవాలి ఆ డిజైన్ దానికి సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి అవన్నీ ఉంటాయండి మనం శారీకి పైన నాట్ వేయడానికి చాలా టైం పడుతుంది మనమే అన్నీ ఫోల్డ్ చేసుకొని చుట్టుకొని మళ్ళీ దానికి తోటి నాట్ వేసి ఎంత టైం టేక్ అంటే అంత టైం తీసుకుంటుంది మినిమం అన్న ఈ కూర్చుంటే లేవకోకుండా చేస్తే సిక్స్ అవర్స్ ఈజీగా పడుతుందండి సిక్స్ అవర్స్ పడుతుంది మరీ అంత ఇంకా తక్కువ అంటే ఇంకా ఏ ఊరికే జస్ట్ కుచ్చుల వరకు అయితే అయిపోతుందండి అట్లా మనం ఏం నీడిల్లోకి తీసుకోకుండా అట్లా ఏం తీసుకోకుంటే అయిపోతుంది కానీ లేకుంటే అవ్వదు మొత్తం ఇట్లా ఫినిష్ చేసుకోవాలండి మొత్తం ఫినిషింగ్ అనేది మనం ఇలా ఇచ్చుకోవాలి చూడండి గ్రీన్ది గ్రీన్కి ఎల్లోకి ఎల్లో మనకు ఆ ఎక్స్ట్రాస్ ఉంటేనే కొంచెం అగ్లీగా కనిపిస్తాయి అందుకని ఆ ఎక్స్ట్రాస్ లేకుండా నీట్గా చేసేసుకోవాలి నేను టూ త్రీ టైమ్స్ ఎందుకు గట్టి చేస్తానంటే అవి కిందకి వదిలినప్పుడు మళ్ళీ నాకు కనిపిస్తుంటాయి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చేస్తుంటాను ఒకసారి చేస్తే అయిపోతుంది కదా అంటే అవి అటు ఇటు వెళ్ళినప్పుడు మళ్ళీ మనకి కిందకు వదిలినప్పుడు కొంచెం అటు ఇటు మూవ్ అవుతుంటాయి కదా అందుకట్లా అవుతుంటాయి చూడండి కూర్చో అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మనం అంత బ్యూటిఫుల్గా వస్తుంది కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే ఏదైనా వచ్చేస్తుందండి మెయిన్ కాన్సన్ట్రేషను డిజైన్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఈ శారీకి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ మాత్రం ఆ శారీకి ఆ డిజైన్ చాలా బాగా సెట్ అయిపోయింది చూడండి నేను చెప్పాను కదా పళ్ళు అంతా అలా వచ్చింది గ్రీన్ గ్రీన్గా ఆ డాట్స్ అలా అందుకే నేను ఆపోజిట్ పళ్ళు కలర్ వేసాను డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి డిజైన్ అయితే అందరికీ నచ్చేసింది అనుకుంటున్నాను అలానే కొత్తగా నా ఛానల్ని వరజన చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్